సో ఇన్ని తరాల నుంచి ప్రేక్షకులు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న వాళ్ళ కోసం ఒక రెండు స్క్రిప్ట్స్ ఏదన్నా దట్టు డ్యాన్స్ స్టూడియోలో ఉన్నాం. ఆ స్ప్రింగ్ యాక్షన్స్ ఒక్కసారి చూడాలని అందరికీ ఒక్కసారి ప్లీజ్ ఇప్పుడున్న యూత్ కూడా మీ టాలెంట్ ఏంటో ఒకసారి తెలియాలని డ్యాన్స్ చేయాలంటే ఎస్ ప్లీజ్. దాదాపు 700 పైగా సినిమాలు చేసిన అనురాధ గారు సో ఐటమ్ సాంగ్కి పెట్టింది పేరు ఆ రోజుల్లో ఒక 2 జనరేషన్స్ని తన బాడీలోని ఫ్లెక్సిబిలిటీతో తన ఫ్యాన్స్ని మత్తెక్కించి కవ్వించిన అనురాధ గారు. సో షీఈస్ విత్ మీ. ఐఎమ్ సో హ్యాపీ టు సీ అగైన్ ఇక్కడ అవును అలా చోట నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏం పక్కనే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, నాగేశ్వర గారు ఇంతమంది కలిసి యాక్ట్ చేశారు కదా, మోహన్ బాబు గారు అండ్ ఇక్కడ కూడా ఎంతోమంది స్టార్స్ యాక్ట్ చేశారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు. మరి ఇలాంటి ఒక అందాల బావ పక్కన నేను ఒక చిన్న స్టెప్ వేసి అవకాశం అయితే రావాలని కోరుకున్నాను కాబట్టి సిఎస్ వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడున్న హీరోయిన్స్కి ఏమాత్రం తగ్గకుండా అంత గ్రేస్తో డ్యాన్స్ చేసే సత్తా అనురాధ గారి దగ్గర ఉంది. సో లెట్స్ ప్లే ద సాంగ్. ఓకే ఎత్తు కాదు గురుస కాదు నీకో సత్యం చెబుతాను అన్ని ద్రాక్ష తీపి నీకు మీ మగుతే ఒకరుగుతే అంటావా అంటావా టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. సో సేమ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, స్ప్రింగ్స్ అన్ని అలానే ఉన్నాయి. సో నిజంగా తెలుగులో ఎంతో ఇష్టమైన ఒక యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు అనురాధ గారు. డెఫినెట్గా ఇప్పటికి కూడా డైరెక్టర్స్ మంచి ఆఫర్స్ ఇస్తే తెలుగులో చేయడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు, మంచి రోల్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం అభినయ శ్రీ గారు కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో ఇద్దరికీ ఇండస్ట్రీ తప్పితే ఏం తెలియదు మాకు, ఇండస్ట్రీలోనే సావైనా బతికైనా అని చెప్పడం చాలా అలాంటి స్టేట్మెంట్ ఎంత పెద్ద లెజెండరీ యాక్ట్రెస్ ఇవ్వటం అనేది గ్రేట్. సో డెఫినెట్గా అనురాధ గారిని మళ్ళీ మనం బిగ్ స్క్రీన్ నుంచి చూడాలి అంటే డైరెక్టర్స్ అందరూ కూడా ఒక్కసారి ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ కాల్ టు అనురాధ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.